దేశభక్తికి మారుపేరుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్లో పరమదరిద్ర పరిస్థితులు వచ్చేస్తున్నాయి. రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, లేకపోతే బందీల కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే ఒక అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా పాలస్తీనాకి మద్దతుగా ఇజ్రాయెల్లో ఉద్యమాలు, పాలస్తీనా ప్రత్యేక దేశం ఉండాలి, పాలస్తీనాని బతకనీయాలి, పాలస్తీనా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి. మొన్న వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసింది ఎవరు? పాలస్తీనియన్ల, లేకపోతే ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా మీద దాడి చేశారా? ఇక్కడ తలకాయలు నరికింది ఎవరు? ఆడవాళ్ళని అత్యాచారం చేసింది ఎవరు? ఆ చేసినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? పాలస్తీనాలో నుంచినే కదా. పోనీ పాలస్తీనా ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులను ఆపగలిగిన స్థాయిలో ఉందా? పాలస్తీనాలో అసలు ప్రభుత్వం ఉందా? పక్కనున్న ఎదవలకు తెలియదా? బుర్రా బుద్ధి లేని చదువుకున్న వెధవలతో తయారైపోతుంది. క్రమంగా లెఫ్టిస్ట్ ఐడియాలజిస్టులు పెరిగిపోయి ఇజ్రాయెల్ కాస్త సర్వనాశనం దిశగా సాగుతోంది.